మాట ఇస్తే నిలబెట్టుకునే ఏకక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు ఆలేరు అభ్యర్థి బేలాయలయ్య నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రతి గ్రామంలో బేలాయలయ్యకు ఘనంగా స్వాగతం లభించింది మహిళలు యువత వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలను వివరిస్తూ బేలాయలయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు అలానే యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు చెందినటువంటి 50 మంది బేలాయలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ వెంకటేష్ వెంకమ్మ గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఇంద్రమిన్న చేరాడా వచ్చిన ఇంద్రమిన్న ఏమన్నాడు కేసీఆర్ కాంగ్రెస్ వచ్చేటువంటి అబ్బాయిలో నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మరి గంగమ్మ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది అమ్మ ఒక్కరుగా ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలి రెండు రూములు ఉండాలి ఒక హాల్ ఉండాలి ఓ కిచెన్ ఉండాలి అన్నం వేస్తే అరలో ఉండాలన్నాడు మరి మన అన్నం ఎంత మంది అరలో ఉండరు లేకపోతే ఆకిట్లో ఉంటారు అమ్మా మన కొత్త అన్నం అరలో ఉండరా ఆకిట్లో ఉంటారా అన్నం కూడా అరలో ఉండాలన్నాడు తల్లి మరి మాట తప్పిందా కేసీఆర్ ఈ సురితమ్మ ఎన్నిసార్లు వచ్చిందమ్మ గతమైన ఎన్నిసార్లు వచ్చింది ఈ గతమైనలో మీ కరోనా వస్తే మీ కరోనా వస్తే బీమో వచ్చిందా కదా నిజంగా కడుపు తగ్గపోతుంది దేనికోసం వచ్చిందమ్మ తెలంగాణ మన బతుకులు మారాలే మన బతుకులు మారాలని తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇస్తే ఇవాళ మనం ఓట్లేసుకున్న బతుకులు మారినే గానీ మన బతుకులు ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి ఏమైనా గంధమల్ల పిల్లని పిల్లనియాలంటే ఏ గంధమల్ల ఉంటుందో పోతా ఉంటున్నాడు మన పిల్లలు ఇస్తురా ఇస్తురా అమ్మా మరి కేసీఆర్ వస్తాం కడతాడు వస్తాం కట్టాడు ఏదో చెప్పాలి కదా ఈ ఊరి పిల్లని ఎవరంటే ఉరుకుగా పోతుంది భయపడుతున్నారు చాలా మంది పిల్లలు ఎవరు భయపడుతున్నారు అంటే మన ఆమె అట్లాంటి పరిస్థితి తెచ్చింది కేసీఆర్ ఉందమ్మా దేనికోసం 4 కోట్ల ప్రజలు అభివృద్ధి కావాలి 4 కోట్ల ప్రజలకు ఈ తెలంగాణ సంపద ప్రతి ఇంటికి పోవాలని చెప్పి తెలంగాణ ఇస్తే ఇవాళ మనం ఓట్లేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించిందమ్మా 1000 కోట్లు సంపాదించింది 100 ఎకరాలు సంపాదించుకుంది బంగారం కట్టుకుంది బిల్డింగ్ కట్టుకుంది కారణం కొనుకుంది మరి ఓటు వేసిన పాపానికేమో మరి ఏడ ఉండాలో గానే ఉండాలి మరి మళ్ళొక్కసారి పైసలు సంచులు తీసుకొని మళ్ళీ వస్తుందా పైసలు కొట్టలేదమ్మా ఏమో పైసలు కేట్టామా ఎందుకు పెద్దమ్మ అంటుంది బిడ్డ 8 పైసలు వచ్చి తీసుకుంటాం కానీ మేము ఓటు వేస్తున్నాం ఎమ్మెల్యే సంపాదించుకున్న పైసలు బిడ్డ అవి మా పైసలే ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం మీకు ఓటు వేయాలని మా ఊరికి బిడ్డలు ఇచ్చినాం నీళ్ళకారు ఇచ్చినాం సస్తు ఇచ్చినాం మధ్య ఇచ్చినాం అన్ని రకాల కూరగాయలు ఇచ్చినాం కరోనా సమయం ఇచ్చాం బిడ్డ నీ రుణం తీసుకుంటందుకు మేము ఇచ్చాం నీ చేస్తాం బిడ్డ ఏ ఇంటి మా బిడ్డ పీర్లు అంటున్నారు మా కొడుకు పీర్లు అంటున్నారు నేను వేస్తే బిడ్డ అన్నది మరి మీరే మరి మీరేమంటారు మీకంటే అమ్మా తెలంగాణ వచ్చినాక మన బతుకులు మారలే 10 సంవత్సరాలైనా తెలంగాణ వస్తే వాళ్ళ బతుకులు మారినాయి అందుకే తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది ఈ 4 కోట్ల ప్రజలకు ఏ రకమైన తెలంగాణ సంపద ఉండాలి ఇప్పుడు మీ అందరు కూడా ప్రతి గ్రామానికి ఖచ్చితంగా తెలంగాణలో ఫలితాలు ఉండాలని చెప్పి మీ పక్షాన తల్లి సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్ పంపించింది తల్లి